నమస్తే అండి. నేను జరదా సూర్యనారాయణ, గల్ఫ్ జంక్షన్ కువైట్ కన్వీనర్. కువైట్ నుంచి వచ్చాము. మాది కాకినాడ సిటీ నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో చేస్తున్న, ఆయన పార్టీ కొరకు ఆయన చేస్తున్న కార్యక్రమాలకి, పార్టీ పట్ల మాకున్న విధేయతను చాటుకుంటూ నిస్వార్థ సేవ చేయడానికి కువైట్ నుంచి వచ్చి ఈరోజు పిఠాపురం కూడా రావడం జరిగింది. పిఠాపురంలో నిన్నటి నుంచి ప్రచారం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనకు తప్పకుండా పిఠాపురం ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకి విజయ కిరీటాన్ని అందిస్తారని చెప్పి మేము అందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నాం. అదే నిర్బద్ధత, అదే నిర్గుణత కూడా తోంది. పిఠాపురం ప్రజలు కూడా ఆయనకి అత్యధిక మెజార్టీ ఇస్తామండి. మీరు అంత దూరం నుంచి వచ్చారు, ఆయన గురించి మీరే ఇంత ప్రచారం చేస్తున్నారంటే మేము ఇక్కడ పిఠాపురంలో ఉన్న ప్రజలు మేము చేసుకున్న అదృష్టం. మాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడంతో ఆయన విజయం ఖాయమైందని చెప్పి పిఠాపురం ప్రజానీకం అన్ని వర్గాలు కూడా, అంటే ఏ యొక్క కులమత విభేదాలకి అతీతంగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సమ్మేళనమై ఆయనకి అత్యధిక మెజార్టీనిచ్చి ఆయనకి రాజకీయ విజయాన్ని అందిస్తాము అని చెప్పి చాలా దృక్పథంగా చెప్తున్నారు. సో జై పవన్ కళ్యాణ్ గారు. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు. ఆయన బ్యాలెట్ నెంబర్ 4 శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. దాని మీద అందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు మీద మన పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు, అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పదే పదే ప్రార్థిస్తూ కోరుచున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.